మిత్రులకు రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్. సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ, త్వరలో గుడ్ న్యూస్. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎన్జీఓ నేతలు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరువు భత్యం, పీఆర్సీపై కేసీఆర్తో చర్చించినట్టు తెలుస్తుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ ఉద్యోగులకు 3.44% మేర కరువు భత్యం ఇచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీనిపై ఇప్పుడే ప్రకటన చేయబోరని తెలుస్తుంది. ఎన్నికలు పూర్తయ్యాక ఉద్యోగ సంఘాలకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెబుతారని సమాచారం. 2019 జనవరి 1 నుంచి 3.44% డీఏ వర్తింపజేస్తూ త్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉన్న తరుణంలోనే సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాలు సమావేశం అవడం హాట్ టాపిక్గా మారింది.